వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడం తథ్యమని ఆ పార్టీ నేత పిల్ల శ్రీధర్ ధైమా వ్యక్తం చేశారు పిఠాపురం సీటును కూడా జనసేన కైవసం చేసుకునేలా కార్యాచరణ చేస్తున్నామని శ్రీధర్ చెప్పారు పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో జనంలోకి వెళ్లేలా శ్రేణులు కృషి చేయాలని పిల్లా పిలుపునిచ్చారు రైతుల వద్ద ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు జెండా పిఠాపురం నియోజకవర్గంలో ఎగరేస్తాము అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎగరేస్తాము కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుని మా బడుగు బలహీన వర్గాల నాయకుడైన కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని మా కష్టాలన్నీ కూడా మేము తీర్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్న కూడా ఈ ప్రభుత్వానికి మేము వినతి పత్రం కూడా అందించాం అయ్యా దయచేసి మీకు దండం పెడతాము ఈ రైతుల దగ్గర ధాన్యాన్ని కొనండి అన్నారు ఈ తుఫాను వల్ల ధాన్యం కళ్ళల్లో ఉండిపోయింది మొక్కలు వచ్చేసి పరిస్థితి కూడా ఉంది ఈ దీనికి పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వం వహించాలి అదేవిధంగా ఈ సందర్భంగా చెప్తున్నాను తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొని వాళ్ళకి నష్టపరిహారం అందించాలని చెప్పేసి జనసేన వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాము ఏమండి మన మూలాల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా రైతు కొడుకో రైతు మనవడు అవుతాడు కానీ రైతుల్ని ఈరోజు వెన్ను